తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో మరి కొన్ని జిల్లాలో ఉంటే కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీ ఎన్నికలో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ రూరల్ అధ్యక్షుడు, మహబూబాబాద్ అధ్యక్షుడు, జగన్నాథ్ అధ్యక్షుడు, ఇలా జిల్లాల వారిగా అధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని నియమించడం జరిగింది. అధ్యక్షుల పేర్లు, ప్రధాన కార్యదర్శుల పేర్లు ఇప్పుడు మన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కీసంపల్లి వేణు గారు వివరిస్తారు. సోదరులందరికీ జవాబి వందనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించిన 5 ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించింది. వరంగల్ అర్బన్, వరంగల్ ఉద్యోగులు, మంగళవారం, జనగామ, సచ్చిరాల, మెదక్ సంబంధించిన జిల్లాలను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు జడేశ్వరంపై జరుగుతున్నటువంటి దాడులు, అక్రమ ఆలస్యులు, అదేవిధంగా అక్రమ కేసులు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొస్తుంది. దీన్ని తీవ్రంగా అయినా ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ కూడా మీరు చర్చపోతాము. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానంగా అధికారం రాకముందుకు జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం అనేక ఆహ్వానించారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, కార్లు, ఇన్సూరెన్స్, జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, వైద్యం, అక్రిడేషన్ కార్డు ప్రతి ఒక్క మండల రిపోర్ట్ చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టులకు మేము అక్రిడేషన్ కార్డు ఇస్తామంటారు కేసీఆర్. కానీ ఈరోజు జరుగుతుంది రాష్ట్రంలో 7,000 మంది ఈ అక్రిడేషన్ కార్డు మందించారు. 239 రూల్స్ వచ్చి ఈరోజు ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ ఉత్తమ్ నారాయణ గారు ఈ విషయంలో 7,000 మందిని అక్రమంగా తొలగించడంపై ఆయన కోరికపట్టారు. దీన్ని కూడా మేము ఐదా ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర తీవ్రంగా ప్రకటిస్తా ఉన్నాం. అన్నా నారాయణ గారు, మీరు ప్రభుత్వానికి ఏదైతే జర్నలిస్టులో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, అదేవిధంగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేక మంది ఈరోజు జర్నలిస్టులకు అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడే ఆధారం మీకు లేదు. ఆయన ప్రెస్ కూడా పెట్టి నేను జర్నలిస్టులకు న్యాయం చేస్తుందని చెప్తాను. ఈ అన్యాయం వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అల్లం నారాయణ గారు గవర్నమెంట్ ఈ కేసీఆర్ ప్రభుత్వానికి పొత్తుగా ఉంది వ్యవహరిస్తా ఉన్నాము. ఇది మేము ఖండిస్తా ఉన్నాము. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు 7,000 మందిని దొరికించినటువంటి అక్రిడేషన్ కార్డును వెంటనే పునర్పరిశీలించి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా యొక్క ఐరా ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీని వేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడుగా అపరాధి రామ్చెట్టి గారిని ఏకగ్రహంగా ఏర్పడడం జరిగింది. అలాగే వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడుగా ఉద్యోగ రమేష్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ దిలీప్ కుమార్ను నియమించడం జరిగింది. అదేవిధంగా పవన్ కుమార్ జిల్లా అధ్యక్షుడుగా గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కన్యాకుమారి చంద్రుడి గారిని, అధికార ప్రతినిధిగా కింజర కార్తీక్ గారిని రాష్ట్రంలో నియమించడం జరిగింది. అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షుడుగా ఎర్రపెల్లి చిరంజీవి గారిని, ప్రధాన కార్యదర్శిగా నందనపోయిన కుమార్ గారిని ఏకగ్రహంగా ఏర్పడడం జరిగింది. సచ్చిరాల జిల్లా అధ్యక్షుడుగా దుర్గం రాజేశం, అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షుడుగా గోళ కృష్ణ, వరంగల్ అర్బన్ అధికార ప్రతినిధిగా మహమ్మద్ సలీం గారిని ఏకగ్రహంగా రాష్ట్ర కమిటీని ఆధ్వర్యంలో ఎన్నుకోవడం నియమించడం జరిగింది. సచ్చిరాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా రొచ్చుల సంతోష్ కుమార్ గారిని మేము తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీ అందరూ ఆమోదంతోనే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల కమిటీ వేయడం జరిగింది. మీరు అందరూ సంతోషమైన సపోర్ట్ ఉండాలని చెప్పి